లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ 99ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కరోనా బాధితులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందులన్నిటిలో ఫ్యాబిఫ్లూ మెడిసిన్ అత్యంత చౌకైందని ముంబై కేంద్రంగా పనిచేసే గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్ కేంద్రానికి తెలిపింది. భారత్లోనే కాకుండా విదేశాల్లో సైతం మిగతా కోవిడ్ మందులతో పోల్చుకుంటే ఫ్యాబిఫ్లూ తక్కువ ధర అని గ్లెన్మార్క్ కేంద్రానికి వివరించింది. ఇతర కోవిడ్ మందులు రెమ్డెసివిర్, టాసిలిజుమాబ్, ఇథోలిజుమాబ్ ధరలు ఫ్యాబిఫ్లూ కంటే 3-5 రెట్లు అధికమని కంపెనీ వాదించింది. ఫ్యాబిఫ్లూ ధరలు, దాని పనితీరుపై కొన్ని విమర్శలు రావడంతో కేంద్రం గ్లెన్మార్క్ వివరణ కోరగా ఈ మేరకు సదరు ఫార్మాస్యూటికల్ స్పందించింది. ఫ్యాబిఫ్లూ ధర సామాన్యులకు సైతం అందుబాటులో ఉందని వివరణ ఇచ్చింది. కాగా గత నెలలో గ్లెన్మార్క్ కోవిడ్ చికిత్సలో పనిచేసే యాంటీవైరల్ ఔషధం ఫవిఫిరవిర్ను ఫ్యాబిఫ్లూ పేరుతో మార్కెట్లోకి తెచ్చింది. 103 రూపాయలకు ఒక టాబ్లెట్ చొప్పున ధర నిర్ణయించింది. కోవిడ్ నుంచి కోలుకునేందుకు 2 వారాల పాటు ఈ మెడిసిన్ వాడాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. అంటే కోర్సు పూర్తయ్యేసరికి 12,500 వ్యయం అవుతుంది. అయితే ఫవిఫిరవిర్ శ్వాస సంబంధ వ్యాధులు ఉన్న కోవిడ్ బాధితులపై సరిగా పనిచేయడం లేదనే వార్తలు వెలువడ్డాయి. దాంతోపాటు ధరలు కూడా అధికంగా ఉన్నాయనే విమర్శలు కూడా వచ్చాయి. దీంతో వివరణ ఇవ్వాలని కేంద్రం గ్లెన్మార్క్ నోటీసులు పంపింది. ఇదిలా ఉండగా గత వారం గ్లెన్మార్క్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. టాబ్లెట్ పై 27% ధర తగ్గించింది. దాంతో ఒక్కో టాబ్లెట్ ధర 75కు చేరింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ 99ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు.